ఆల్మోస్ట్ 15 డేస్ రాజమండ్రి గుంటూరులోనే ఉన్నాం సంక్రాంతికి వెళ్ళి. సో చాలా రోజులు అయిపోయింది, బుడ్డోడ మీద బెంగ వచ్చిందంటే మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చా. హలో మమ్మీ, రేగోడియాలు అయితే పడుతుంది. ఇంతకుముందు పట్టా మమ్మీ కదా, ఒకసారి రోడ్లోనే ఉండుతావా అంటే అది ఈ జన్మ మే రుచి చూడదానికి దొరికెరా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో బికాజ్ మేము లేం కదా, ఇక్కడ ఉంటే నేను ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు, లేదంటే మమ్మీ రావడం అలా ఉండేది. సో మేము రాజమండ్రి ట్రిప్కి వెళ్ళాం కదా సంక్రాంతికి. సో హోప్ మీరు కూడా వ్లాగ్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో చాలా డేస్ తర్వాత అయితే మమ్మీ దగ్గరకు వచ్చి కాస్త అలా స్పెండ్ చేద్దాము అని నేను బుడ్డోడు అయితే వచ్చేసాము. సో ఈరోజు మమ్మీ రేగోడియాలు అవి పడతా ఉంది. సో ఇంట్రెస్టింగ్గా బ్లాగ్లో నేనైతే మీకు అంతా చూపించేస్తాను. సో ఇప్పుడు నా స్కిన్ అయితే కొంచెం డల్గా డీహైడ్రేటెడ్గా ఉంది కదా, బికాజ్ ఆఫ్ వెదర్ అండ్ ఆల్ అండి. సో ఇప్పుడున్న క్లైమేట్ కండిషన్స్కి స్కిన్ అనేది చాలా డల్ అయిపోతుంది, అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్, డీహైడ్రేటెడ్గా అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఆల్సో నేను కొంచెం బయట ఎక్కువ ట్రావెల్ చేశాను కదా, అండ్ ఆల్సో ఒక దగ్గరే ఉన్నా కూడా మనకి క్లైమేట్ కండిషన్స్ వల్ల స్కిన్ అనేది, ఇంతకుముందు మన పాత పిక్చర్స్లో చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎప్పటికప్పుడు స్కిన్ మారిపోతూ ఉంటుంది. సో ఇంతకుముందు కొంచెం ప్లష్ పింక్లో అలా గ్లో అవుతూ అలా చీక్ బోన్స్ అలా పింక్ పింక్గా అలా ఉంటాయి కదా, సో టీనేజర్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో మనకు కూడా 30s ఉన్న వాళ్ళకు కూడా మంచిగా కొంచెం స్కిన్ అనేది హైడ్రేటెడ్గా కొంచెం ప్లష్ పింక్లో ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే స్కిన్ అనేది కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది కదా. సో ఆ పింక్ వల్ల ఏంటంటే స్కిన్ అనేది ఇంకా మంచిగా గ్లోగా అనిపిస్తుంది. సో మీ అందరు కూడా నాలాగే ఇలా స్కిన్ డల్ అవ్వడం, ఇలా చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మీరు కూడా నాలాగే మార్కెట్లో వచ్చినవన్నీ కొన్ని ట్రై చేస్తూ ఉంటారు, ఎక్స్పెరిమెంట్ చేస్తాము, కొన్ని సెట్ అవ్వ, కొన్ని థిక్గా ఉంటాయి స్కిన్కి మాయిశ్చరైజర్, గ్రీజీగా ఉంటాయి, కొన్ని బాగుండవు. సో నేను కూడా అలాగే ట్రై చేస్తూ ఉంటాను. మరి ఎట్ లాస్ట్ మళ్ళీ మామయ్యకే వస్తాను. సో మామయ్య ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి, మీ అందరికీ తెలుసు కదా. సో వాళ్ళు ఒక కొత్త రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేశారు. సో అదేంటో మీకు చూపిస్తాను. సో మామయ్య వాళ్ళ కొత్త రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ నాకు బాటిల్ ఎంత క్యూట్గా అనిపించింది. సో ఇది బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్ అనమాట, చూసారు కదా క్యూట్గా ఉంది. సో చాలా బాగా పనిచేస్తుంది యాక్చువల్గా. సో మామయ్య వాళ్ళ ప్రోడక్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మేడ్ సర్టిఫైడ్ అండ్ కెమికల్స్ ఉండో, ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయరు కాబట్టి, పారాబెన్స్ ఉండో. సో మనకి యూజ్ చేయడానికి కూడా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కూడా కెమికల్స్ అవి వాడితే ఏంటంటే స్కిన్ అనేది ఇంకా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే ఎక్స్క్లూజివ్గా బీట్రూట్ అండ్ హైలరానిక్ యాసిడ్ రెండు ఉంటాయి. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్దీ స్కిన్ అనమాట. సో ఈ బీట్రూట్ ఏంటంటే మనకి స్కిన్లోకి వెళ్ళడం వల్ల న్యాచురల్గా గ్లో అనేది ఇస్తుంది. మనం లైక్ బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ కూడా తీసుకుంటాం కదా, సో మనకి స్కిన్కి హైడ్రేషన్ కూడా ఎంత అవసరమో, అండ్ స్కిన్ పైన ఉండే లేయర్కి కూడా మాయిశ్చరైజర్తో హైడ్రేషన్ అనేది చాలా అవసరం, లేదంటే ఈ క్లైమేట్ కండిషన్కి స్కిన్ అనేది అస్సలు పాడైపోతుంది అనమాట. సో ఈ మాయిశ్చరైజర్ వచ్చేసరికి మనకి 48 hours వరకు హైడ్రేషన్ ఇస్తుంది, 87% వాటర్ కంటెంట్ ఉంది. సో దట్ ఏంటంటే మనకి స్కిన్ మీద యూజ్ చేసినప్పుడు చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది, అండ్ ఆ వాటర్ వల్ల ఏంటంటే హైడ్రేటెడ్గా న్యాచురల్గా హైడ్రేషన్ అనేది ఇస్తుంది అనమాట మాయిశ్చరైజర్. సో ఈ మాయిశ్చరైజర్ మనం డైలీ కనుక అప్లై చేస్తే మన పాత స్కిన్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో నా స్కిన్ కూడా ఇప్పుడు చాలా ప్లంపీగా అనిపిస్తుంది. సో ఇంతకుముందు కొంచెం చెప్పాను కదా డీహైడ్రేటెడ్గా అనిపించింది, అన్ఈవెన్గా అనిపించింది అని. సో ఇది నాట్ లైక్ 1 డేలో రిజల్ట్ అయితే వస్తుందని నేను ఏ ప్రోడక్ట్కి చెప్పను, బికాజ్ ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తేనే మనకి ఏంటంటే మనకి ఆ ప్లష్ గ్లో పింక్ అనేది వస్తుంది స్కిన్కి, చాలా బాగుంటుంది, చాలా లాంగ్ లాస్టింగ్ కాబట్టి ఈ క్రీమ్ నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇది యూజ్ చేయడం ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నార్మల్గా కూడా చూడండి, ఇప్పుడైతే నేను స్కిన్కి ఏమి మాయిశ్చరైజర్ ఏం పెట్టలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేశాను. ఇప్పుడు చూస్తే నార్మల్గా డ్రైగానే అనిపిస్తుంది కదా,
అదే ఇప్పుడు మీరు అప్లికేషన్ తర్వాత చూడండి, స్కిన్ చాలా బౌన్సీగా అండ్ మనకి డ్రైగా లేకుండా ఈవెన్ టోన్గా స్మూత్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇదైతే ట్రై చేద్దాము. సో మీకు ఎంత అమౌంట్ కావాలో అంత తీసుకోండి. నేనైతే మాయిశ్చరైజర్ కొంచెం మంచి అమౌంట్లోనే తీసుకుంటాను. సో ఇంత తీసుకున్నాను కదా. సో కలర్ చూసారా, మంచి బేబీ పింక్లో ఉంది. స్మెల్ కూడా మైల్డ్ స్మెల్ వస్తుంది అన్నమాట, బాగుంటుంది. సో డెఫినెట్గా నెక్ కూడా మర్చిపోకండి, మనం ఏ మాయిశ్చరైజర్ తీసుకున్నా నెక్ కూడా అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వావ్, ఎప్పుడు స్కిన్కి రాసుకున్నా నాకు ఆ స్మెల్ చాలా బాగా అనిపించింది మామయ్యది. సో ఇది రెగ్యులర్గా యూస్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. మంచిగా పింకీ పింకీగా ఉంటే గర్ల్స్కి దట్ ఇష్టం కదా. సో యా, చూసారు కదా. సో స్కిన్ ఎంత సప్పుల్గా స్మూత్గా అనిపిస్తుంది. సో బౌన్స్ బ్యాక్ అవుతుంది అన్నమాట. సో మంచి హైడ్రేషన్తో పాటు, లైక్ హైడ్రేషన్ అనేది ఇమ్మీడియట్గా తెలుస్తుంది, ఎందుకంటే వాటర్ కంటెంట్ అండ్ హైలరానిక్ యాసిడ్ ఇందులో ఉండడం వల్ల. అండ్ ఆల్సో చెప్పాను కదా, ఇట్ స్టేస్ అప్ టు 48 అవర్స్. మనకి తొందరగా మాయిశ్చరైజర్ ఏంటంటే ఒక 1 అవర్ 1-2 అవర్స్లో తొందరగా డ్రై అయిపోవడం అట్లా జరుగుతుంది కదా. సో ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే 48 అవర్స్ వల్ల ఇంకా లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజింగ్ అనేది స్కిన్కి ఇస్తుంది. బీట్రూట్ రేంజ్లో వీళ్ళ ఫేస్ వాష్ కూడా నేను ట్రై చేశాను, అది కూడా చూపిస్తాను. సో ఇదన్నమాట బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఈ ఫేస్ వాష్ కూడా బాగుంది, మీరు కూడా ట్రై చేయాలంటే ఎవరైనా ట్రై చేయండి. అండ్ ఈ మాయిశ్చరైజర్ వచ్చేసరికి మనకి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయడానికి పనిచేస్తుంది అన్నమాట. డ్రై కానీ కాంబినేషన్ స్కిన్ కానీ ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, వెల్ హైడ్రేషన్ అయితే ఇస్తుంది. సో వీటి లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు షాప్ చేయొచ్చు. సో నా కూపన్ కోడ్ MEEPAL2024 అని వీళ్ళ యాప్లో ఆర్ ఎల్స్ వీళ్ళ సైట్లో యూస్ చేస్తే ఎక్స్ట్రా 20% ఆఫ్ అయితే మీకు వస్తుంది. సో నా కూపన్ కోడ్ వీళ్ళ సైట్లో అండ్ యాప్లో మాత్రం అప్లికబుల్. సో మామయ్యత్ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ నాకు చాలా బాగా నచ్చుతుంది, అదే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. సో మన ఎప్పుడు మామయ్యత్ నుంచి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు, మనం దాన్ని ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. 2025 వరకు 1 మిలియన్ చెట్ల నాటాలన్నది వీళ్ళ టార్గెట్. ఇంకొక గుడ్నెస్ ఏంటంటే మామయ్యత్ వాళ్ళ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా నైకాలో దొరుకుతాయి. సో మనకి ఈ యాప్స్లోనే కాకుండా మనకి నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు నియర్ బైగా స్టోర్ ఎక్కడ ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ షాప్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని అంతా షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మెయిన్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, పదండి. మమ్మీ రే గోడియాలు అయితే పడుతుంది. ఇంతకు ముందు పట్టా మమ్మీ ఒకసారి కదా, ఒకసారి పట్టుకున్నాము, ఇప్పుడు ఒకసారి పెట్టాను అంతే. కానీ ఇష్టం కదా నీకు? ఇవి ఆదిలాబాద్ నుంచి కొన్ని అండ్ నేను గుంటూరు నుంచి కొన్ని తీసుకొచ్చాను. సో అన్ని కలిపి పడుతుంది. నేను పెద్దగా ఇష్టంగా తిన్ను అంత ఇష్టం ఉండదు. ఉట్టి రేగాయలే ఎప్పుడన్నా తింటాను, కానీ నాకు రేగుడియాలు ఫ్యానింగ్ కాదు. బట్ చాలామంది మీలో ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా. సో రెసిపీ నేను మమ్మీ చేస్తున్నప్పుడు చూపిస్తాను, చూడండి. రోట్లోనే వండుతావా అంటే అది ఐ మీన్ రోట్లోనే దంచుతావా? వండడం కాదులే మమ్మీ, అదే దంచుతావా అని. అదే నేను గుంటూరులో తెచ్చిన వాటిలో ఉండొచ్చు. ఉంటే గింజలు కూడా వేసేస్తారా? గింజలతో పాటు వేయాలి. ఇటు చూడు ఒకసారి. చాలా మంది మిక్సీలో కూడా వేసుకుంటారు, రోట్లో అయితే బాగుంటుంది చాలా.
ఓపిక లేని వాళ్ళు ఎక్కువ ఏమి ఉండవు కదా, అవే కదా వేయాల్సినవి. అంతే అత్తే పడతారు అక్కడ బాగుంటాయి అంట. రేగిపండ్లు ఇంకా తేగలు కానీ తీసుకోవాలి. విజయవాడలో కూడా బాగుంటాయి కానీ ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. హైదరాబాద్ ఇవి ఆదిలాబాద్ ని టేస్ట్ బాగుంటుంది. హైదరాబాద్ చాలా బాగుంటాయి, చాలా స్వీట్ ఉంటాయి. మంచి టైం పాస్. మా బుడ్డేమో పడుకోవట్లేదు, వాడు పడుకుంటాడేమో అని ఇంకా మా డాడీ దగ్గర వదిలేసి వచ్చింది. ఏసీ మొత్తం చాలా ఉన్నాయి కదా, ఏసీ సగం వేయలేదు. కొంచెం తీసి జీలకర్ర, ఫస్ట్ జీలకర్ర వేసి ఫ్లేవర్ బాగుంటుంది. జీలకర్ర పచ్చిమిరపకాయలు కారం కారంగా పుల్లపుల్ల కారంగా ఉన్నప్పుడు తింటే భలే ఉంటుంది టేస్ట్. ఎట్లా ఊరు వెళ్ళినప్పుడు జర్నీ చేసినప్పుడు పట్టుకెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ పట్టుకెళ్తాం మంచిగా తినేస్తాం. ఒక్కసారిగా అయిపోద్ది ఇవన్నీ. సంక్రాంతికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. బుడ్డోడి మీద బెంగ వచ్చిందంటే మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చా. సో ఇక్కడ ఎంజాయ్మెంట్ అనమాట. సో మా మమ్మీ చక్కగా నిన్నే ఉసిరికాయ పచ్చడి పట్టింది. నిన్న నేను తీయాల్సింది మర్చిపోయాను. చక్కగా ఇంత గిన్నెలో మమ్మీ వేడివేడిగా కల్పించింది ఉసిరికాయ పచ్చడి. యమ్మీ యమ్మీగా ఉందన్నమాట. నేను చెప్తున్నాను పేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అలాగే అయిపోతుంది. మాకేమో మంచి పేరు దొరకట్లేదు. సో దాని గురించి వెయిటింగ్ అనమాట. ఉసిరికాయ పచ్చడి మమ్మీ చాలా అంటే చాలా బాగా పడుతుంది. సో అట్లీస్ట్ ఈ మంత్లో అన్న ఎలాగోలా పేజ్ స్టార్ట్ చేయాలనేది మా టార్గెట్. బాగా ఎండలో ఎండబెట్టాలి కదా, మళ్ళీ ఎండ బాగా ఉండాలి. సో రాజమండ్రి నిండా ఇవే మమ్మీ, కానీ రౌండ్ వాటికంటే బార్గా ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉన్నాయి. అవి స్వీట్ గా ఉంటాయి కదా, అవి ఇవి బాగా వీటికి రావు. ఇంకా కొంచెం వేయచ్చు కారం. అదే కారం ఉప్పు కొంచెం పడుతుంది, ఎందుకంటే అవన్నిటికీ సరిపోయి పచ్చిమిరపకాయ. అంత కష్టపడి చేస్తే కొన్ని వచ్చాయి కదా, కొన్నిలా ఉంటే బాగానే వస్తాయి. ఓకే కదా, ఫ్లవర్స్ కేరళలో తెచ్చిందివా? తెలియదు
బాయ్ 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 ఎత్తుకోవాలంట డాడీ. బర్డ్స్ ఏవి? హాయ్ 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 అమ్మా హాయ్. మరి ఫీల్ అవుతారు కదా, ఇద్దరికి పెట్టాలా? మెల్లిగా మెల్లిగా అబ్బా ఆ స్మెల్కి నోట్లో నుంచి నీళ్ళు వచ్చి టేస్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా, బాగుంది టేస్ట్ తినడంట. తినవా తినవా, చాలు చాలు, ఆల్రెడీ పునుగులు అన్నీ ఉన్నాయి పుట్టలో. ఆమంట చూడు తింటావా నువ్వు? ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. పెడదామా?